జగన్మోహన్ రెడ్డి పాలనతో విసిగిపోయిన ప్రజలు చంద్రబాబుకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షులు కిమిడి నాగార్జున పాలనలో విఫలమైన మంత్రులు ఎమ్మెల్యేలు ఎదురుదాడికి దిగడం తప్ప అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదంటున్న కంపెనీ నాగార్జునతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్ లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి రోజు రోజుకి కూడా ప్రతిపక్ష పార్టీలు అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కూడా విమర్శలు ప్రతి విమర్శలతో అయితే కాలం గడుస్తుంది ఈ నేపథ్యంలో ఒకవైపు చంద్రబాబు నాయుడు ఆ యాత్ర సాగుతుంది మరోవైపు యువగలం సాగుతుంది మరోవైపు పవన్ కళ్యాణ్ వారాహి సాగుతుంది ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రులు గాని ఎమ్మెల్యేలు గాని తీవ్ర ఆరోపణలు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రాబోయే రోజుల్లో విజయనగరం జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఒక గుర్తింపు ఉంది మరి రాబోయే రోజుల్లో ఈ పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అదే విధంగా ఆ ప్రభుత్వ విమర్శలను కానీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎలా ఎదుర్కోబోతున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా పాటు విజయనగరం పార్లమెంట్ అధ్యక్షులు కిమిటి నాగార్జున గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్కారం ప్రస్తుతం రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంటే రాజకీయంగా గానీ ప్రభుత్వ పర ప్రభుత్వ అభివృద్ధి పథకాలు కానీ ప్రజలకు ఎంతవరకు అందుతుందని మీరు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఆయన మోసం చేయడం అనేది జరిగింది ఆయనకి పరిపాలనా దక్షత అనేది లేదు ఈ లేకపోవడం వల్ల ఏమవుతా ఉంది అంటే పరిపాలన చేయడానికి ఆయన సంపద సృష్టి సృష్టించలేక ప్రజలందరి మీద భారం వేస్తూ ఆయన పబ్బం గడుపుతా ఉన్నారు ఈ రోజు ఈ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అవినీతి అనేది చాలా ఎక్కువగా ఉంది అట్లాగే ప్రజలందరికీ కూడా ఖర్చులు అనేది పెరగడం వల్ల ఏంటంటే జీవనం సాగించడమే ఒక భారం లాగా సాగింది సాగుతా ఉంది ఈ రోజున ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసి విసిగిపోయారు మొదటి మూడు సంవత్సరాలు అయితే ప్రజలందరూ భయపడుతూ ఎక్కడ కూడా బయటకు రావడానికి భయపడి ఏదైనా మాట్లాడడానికి భయపడుతూ ఉన్న వాళ్ళు మూడు సంవత్సరాలు అయిన తర్వాత గత సంవత్సరం నుంచి మేమందరం కూడా చూస్తున్నాం వాళ్ళందరూ కూడా రోడ్లు ఎక్కి జగన్మోహన్ రెడ్డి మరి మాకు వద్దు చంద్రబాబు నాయుడు గారే కావాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతూ ఉంది గత సంవత్సరం మనం తీసుకుంటే విజయనగరం జిల్లాలో ముందుగా చీపురుపల్లి లో చంద్రబాబు నాయుడు గారు రోడ్ షో చాలా బాగా సక్సెస్ అయింది ఆ తర్వాత డిసెంబర్ లోకి వచ్చేసరికి రాజామ బొబ్బిలి విజయనగరం మనం పర్యటన చేసుకున్నప్పుడు ప్రజలందరూ కూడా అంటే రోడ్ల మీద బస్సుల్లోంచి వెళ్తా ఉన్న విద్యార్థులు బయటకు వచ్చాయి ఆ ఇన్నోవా కారులో వెళ్ళిపోతున్న మహిళలు కూడా కిందకి దిగి వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ రావాలి అలా ఉంటేనే మాకు భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి వాళ్ళందరూ కూడా చెప్పడం అనేది జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఏంటి అంటే చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా లేదా యువగలం పాదయాత్రలో లోకేష్ గారు బయటకు వచ్చినా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ప్రారంభించినప్పుడు ఏంటండి వైకాపా వాళ్ళందరూ కూడా అవహేళన చేశారు కానీ ఆ పాదయాత్ర కూడా సక్సెస్ అయ్యి ప్రజలందరూ కూడా లోకేష్ గారి దగ్గరికి వచ్చి వాళ్ళు బాధలు చెప్పుకుంటూ ఉంటే అట్లాగే పవన్ కళ్యాణ్ గారు యాత్ర చేస్తూ ఉన్నా ఎందుకోసం అని చెప్పి మంత్రులు ఎమ్మెల్యేలు చూడలేకపోతున్నారు మీ పరిపాలన సరిగ్గా లేకనే ఊరికనే ఎవరు బయటకు వచ్చినా వాళ్ళని మీరు విమర్శిస్తూ ఉండడం అనేది సబబు కాదు అంటే చంద్రబాబు నాయుడు ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇది ఫస్ట్ ఫస్ట్ విడుతూ మేనిఫెస్టోగానే అనుకుంటున్నారు దీన్ని కూడా ప్రభుత్వం విమర్శిస్తుంది అంటే కొన్ని పథకాలని మమ్మల్లే కాపీ కొట్టారు పేరు మార్చి కొత్తగా ఏం లేదని కూడా ఏమండి ఏమీ లేదు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పంతొమ్మిదికి ముందు కూడా అప్పుడు మేనిఫెస్టోలో కూడా మేము కొన్ని కొత్త అంశాలు పెట్టాము అట్లాగే ఈ రోజున మేము రిలీజ్ చేసిన మేనిఫెస్టో ఏదైతే ఉందో ప్రజలందరితో కూడా మాట్లాడి వాళ్ళ కష్టాలు ఏంటో తెలుసుకుని దానికి అనుగుణంగా ఫస్ట్ మేనిఫెస్టో అనేది మేము రిలీజ్ చేయడం అనేది జరిగింది మేము రెండో మేనిఫెస్టో మళ్ళీ దసరాకి రిలీజ్ చేస్తాం అట్లాగే మూడో మేనిఫెస్టో వచ్చేసి ఎలక్షన్ ముందు కూడా మేము రిలీజ్ చేస్తాం మేం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం ఈ మేనిఫెస్టో ద్వారా పేద ప్రజానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితాలందరికీ కూడా ఇది సహాయపడుతుంది వైకాపా వాళ్ళు చేసింది ఏంటి వాళ్ళు ఏమీ చేయలేదు వాళ్ళు ఏవో పథకాలు ఏవైతే పెట్టారో మేము టీడీపీ గవర్నమెంట్లో ఉన్న పథకాలనే వాళ్ళు పేర్లు మార్చేసి ఇంకొన్ని పథకాలు కట్ చేసేసి వాళ్ళు ఏవో సంక్షేమం చేస్తామని చెప్పుకుంటున్నారు తప్ప వాళ్ళు చేస్తుంది ఏమీ లేదు విజయనగరం జిల్లా అంటే విజయనగరం పార్లమెంట్ అధ్యక్షుడిగా విజయనగరంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా చక్కదిద్దాలనుకుంటున్నారో మీకు సపోర్ట్గా కలిసి వచ్చే విజయనగరం జిల్లా అంతా కూడా టీడీపీ కంచుకోట రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ లో సీట్లన్నీ కూడా ఓడిపోయామన్నది వాస్తవం అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఆ ఉమ్మడి విజయనగరం జిల్లాలో ఉన్న నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేస్తా ఉన్నారు మరి ఈ రోజు నేను విజయనగరం పార్లమెంట్కి అధ్యక్షుడిగా ఉన్నాను ఈ ఏడు నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలందరూ కష్టపడి పనిచేస్తా ఉన్నారు అక్కడున్న రాజకీయ స్థితిగతులు బట్టి వాళ్ళు అడుగులు ముందుకేసుకుంటా వెళ్తా ఉన్నారు మా ఇన్ఛార్జీలు అందరూ కూడా జనం అందరితో మమేకమవుతూ వాళ్ళకి ఎప్పుడు అందుబాటులో ఉంటూ వాళ్ళకి ఎటువంటి సమస్యలు వచ్చినా వాటి కోసం పోరాడుతూ అదే రకంగా ప్రభుత్వం చేసే దుర్మార్గాల మీద కూడా పోరాడుతూ ఉన్నారు మరి దీని అంతటికి మించి చంద్రబాబు నాయుడు గారి చరిష్మ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అవ్వాలి అన్న అంశం కూడా మా అందరికి బాగా కలిసి వస్తుందండి ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నాయన్నా ఎక్కడైనా చిన్న చిన్న కోఆర్డినేషన్ లోపాలు ఉన్నాయన్నా అవి కూడా రానున్న రోజుల్లో మేము సరిదిద్దుకుంటూ ముందుకెళ్తాం ఇంకా బలపడతాం ఇది మొత్తంగా చూసుకుంటే విజయనగరంలో పూర్తిగా పూర్వ వైభవాన్ని టీడీపీ సాధిస్తుంది అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు టీడీపీ అంతా ఒక సైన్యంలో పనిచేస్తుంది అదేవిధంగా ప్రజలందరూ కూడా విసిగిపోయారు కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశంకే పట్టం కడతారని చెప్పి కూడా ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు కిమిన్ నాగార్జున గారు